వెల్కమ్ టు సాక్షి. ఆసియా కప్ 2022 సర్వం సిద్ధమవుతోంది. ఈసారి టీ20 ఫార్మాట్ లో టోర్నీ జరగబోతోంది. ఈ నెల 27న శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఆ మరుసటి రోజు 28న దాయాది దేశాలు భారత్ పాక్ తలపడనున్నాయి. ఆసియా కప్ లో టీమిండియానే ఫేవరెట్ గా కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన సిరీస్లో భారతదే పైచేయిగా ఉంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్ దేశాలను భారత్ మట్టి కరిపించింది. త్వరలో ప్రారంభం కానున్న టోర్నీకి భారత సిద్ధమవుతోంది. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఇప్పటికే రోహిత్ సేనను బీసీసీఐ ప్రకటించింది. ఈసారి సీనియర్ పేసర్ బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడు. ఇటు హర్షల్ పటేల్ సైతం గాయంతో తప్పుకున్నాడు. ఇక సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆధ్వర్యంలో బౌలింగ్ దళం రంగంలోకి దిగనుంది. అర్షదీప్, అవేష్ ఖాన్, హార్దిక్, భువనేశ్వర్ కుమారులు బౌలింగ్ చేయనున్నారు. ఇటు చాహల్, రవి బిష్నోయ్, అశ్విన్, జడేజా స్పిన్ విభాగంలో సేవలు అందించనున్నారు. భువనేశ్వర్ కుమార్ ప్రధానంగా టీమిండియా బౌలింగ్ ను నడిపించనున్నాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ లో భువనేశ్వర్ కుమార్ కీలకంగా మారనున్నాడని తెలిపాడు. దీపక్ చాహర్ సేవల సైతం అవసరమని అభిప్రాయపడ్డాడు. జింబాబ్వే టూర్ కు అతడిని ఎంపిక చేశారని, ఇది మంచి పరిణామం అని చెప్పాడు. ఆసియా కప్ కు స్టాండ్ బై గా తీసుకున్నారని గుర్తు చేశారు. జింబాబ్వే పర్యటనలో జరిగిన తొలి వన్డేలో అతడు బాగా రాణించాడని, ఆసియా కప్ లోనూ చోటు దక్కే అవకాశం ఉందన్నాడు. కఠిన పరిస్థితుల్లోనూ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేయగలడని, చాలా సందర్భాల్లో ఇది రుజువు అయ్యిందన్నాడు సంజయ్ మంజ్రేకర్. ఇన్నింగ్స్ ఆరంభంలో ఇన్ అవుట్ స్వింగ్లతో బంతులు సంధించగలడని తెలిపాడు. డెత్ ఓవర్లలో పెద్దగా రాణించకపోయినా టీమిండియాకు భువీనే కీలకమని స్పష్టం చేశాడు. భువీతో పాటు దీపక్ చాహర్ కు బౌలింగ్ దళంలో చోటు దక్కితే ప్రత్యర్థులను కట్టడి చేయగలం అని చెప్పాడు. ఇద్దరి బౌలింగ్ ఒకేలా ఉంటుందని, బంతులను స్వింగ్ చేయగలిగే సత్తా ఉందన్నాడు సంజయ్ మంజ్రేకర్.